మీ సెషన్ ఒక దాంట్లో నేను చదివింది ఏమిటంటే మీరు అన్నారు ధ్యానం కాదు కావాల్సింది అంటే నాకు కొంచెం తికమక్కగా ఉంది బుద్ధుడు కూడా ఎక్కువగా ధ్యానం చేయలేదు అతను శిష్యుల ధ్యానం చేసినప్పటికీ అది కేవలం జనం ఒక తన్మయత్వంలోకి వెళ్తారు ధ్యానం చేసినప్పుడు అంటే నేను కూడా ధ్యానం చేసినప్పుడు నాకు పరమానందం కలుగుతుంది ఇంకా అది రోజంతా ఉంటుంది ఆధ్యాత్మిక ప్రయాణానికి అది సరిపోతుందా కొంచెం తెకమకగా ఉంది అది కేవలం ఒక ఇన్సెంటివ్ పారవస్యం మిమ్మల్ని ఉత్సాహపరచడానికి మాత్రమే ఒకవేళ అది బాధాకరంగా ఉంటే మీరు చేస్తారా మీకు ఆనందంగా ఉండడం పరవశంగా ఉండడం అది కేవలం ఒక ఇన్సెంటివ్ అంతే అది లక్ష్యం కాదు బుద్ధుడు పారవశ్యంలో ఉన్నాడా లేడు బుద్ధుడు ఎప్పుడూ పారవశ్యంలో లేడు ఆయన నాట్యం చేయడం చూశారా ఊరికే అలా కూర్చున్నాడు అది వేరు నేను మిమ్మల్ని అలా కూర్చోమంటే మీరు కూర్చుంటారా లేదు మీకు ఏదైనా తాయిలం కావాలి కాబట్టి లోపల అటువంటి తీయదనం సృష్టించడం అనేది ప్రోత్సాహం మాత్రమే అన్నింటినీ మించి మీరు మీ లోపల తన్మయత్వంతో ఉంటే మీరు ఒక మెరుగైన మనిషి అవుతారు అంతేనా మీరు చాలా ఆనందంగా ఉన్నప్పుడు అందరితో చాలా బాగుంటారు కదా కోపంగా ఉన్నప్పుడు మాత్రమే మహా చెడ్డవారు అవుతారు అంతేగా ఆనందంగా ఉన్నప్పుడు ప్రతి మనిషి అద్భుతంగా ఉంటాడు కాబట్టి మిమ్మల్ని తన్మయత్వంలో ఉంచడం ప్రతిరోజు పొద్దున్నే ఓ డోసు ఆనందం మంచిది కదా అప్పుడు ప్రపంచం బాగుంటుంది హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పొద్దున్నే పరవశంతో మొదలు పెడితే హైదరాబాద్ ఒక అద్భుతమైన ప్రదేశం కదా వాళ్ళేమో చిరాకుతో మొదలెడతారు ఇంకేదీ బాగుండదు కాబట్టి పారవస్యాన్ని కలిగించటం ధ్యానం లక్ష్యం కాదు అది కేవలం మిమ్మల్ని ముందుకు సాగించడానికి ఒక ఇన్సెంటివ్ లేకపోతే మీరు ముందుకెళ్ళరు ఇక ధ్యానం అంటే ఏమిటి దాని ప్రయోజనం ధ్యానం యొక్క ప్రయోజనం చెప్పాలంటే మీరు ధ్యానానికి కూర్చున్నప్పుడు కొంతసేపటికి మీ శరీరం ఇక్కడ ఉంటుంది జాస ఎక్కడో ఉంటుంది అసలైన మీరు అక్కడ ఉంటారు ఒకసారి ఈ మూడు విడివిడిగా పనిచేయడం మొదలెడితే అంటే ఎప్పుడైతే ఈ దూరం ఉంటుందో మీకు మీ ఆలోచనలకు మధ్య మీకు మీ శరీరానికి మధ్య దూరం ఉంటే మీ బాధలన్నీ పోయినట్లే బాధల గురించి భయాన్ని దూరం చేసినప్పుడే మీలోని సంరక్షణ ప్రవృత్తిని పక్కకు పెట్టగలరు లేదంటే అలా చేయలేరు బాధ కలుగుతుందని భయం ఉన్నంత వరకు మనల్ని మనం రక్షించుకుందాం అనే తపాన్ని పక్కన పెట్టలేం పోదు మీకు మీరు సహజంగా ధ్యానస్థితిలో ఎప్పుడూ ఉండకపోవటానికి ఒకే ఒక్క కారణం మీలో ఆత్మ సంరక్షణ ప్రవృత్తికి ఎంతో ప్రాధాన్యతనిచ్చారు అది మిమ్మల్ని అనుక్షణం ఈ ప్రపంచంతో కలవకుండా ఒక బుడగలాగా ఒక ప్రత్యేకమైన బుడగలాగా ఉంచుతుంది అందువల్ల మీరు మీ ఆత్మ సంరక్షణ స్వభావాన్ని పక్కన పెట్టకపోతే మీరు ఆధ్యాత్మిక మార్గంలోకి రాలేరు మీరు జీవితాన్ని సహజంగా ఉన్నది ఉన్నట్లుగా చూడలేరు మీకు మీరే సృష్టించుకున్న పంజరంలో బందీ అయి ఉంటారు మీరు గమనించారా మామూలుగా మీరు సంతోషంగా ఉన్నప్పుడు కొంత స్వేచ్ఛగా ఉంటారు అదే అసంతృప్తితో ఉన్నప్పుడు ముడుచుకుని ఉంటారు మీరు సంతోషంగా ఉన్నప్పుడు కొంచెం స్వేచ్ఛగా ఉంటారు చాలా సంతోషంగా ఉన్నప్పుడు పూర్తి స్వేచ్ఛగా ఉంటారు ఈ కారణం చేతనే మీరు కొద్ది మందితో ఉన్నప్పుడు మాత్రమే సంతోషంగా ఉండటానికి ఇష్టపడతారు ఎందుకంటే మీకు ఆనందంగా ఉంటూ జీవితాన్ని ఎప్పుడు ఆపాల్సి వస్తే అప్పుడు ఆపేయడం తెలియదు మీరు ఎప్పుడూ కేవలం మీ జీవితంలోనే ఐదుగురితో మాత్రమే సంతోషంగా ఉండాలనుకుంటారు ఎందుకంటే అప్పుడే మీకు సురక్షితంగా అనిపిస్తుంది అప్పుడు మీరు స్వేచ్ఛగా ఉండగలరు ఎందుకంటే ఆనందాన్ని మీరు ఒక బలహీనతగా అర్థం చేసుకున్నారు చూడండి ఇప్పుడు మీరు వీధిలో నడుస్తూ వెళ్తున్న ఎవరి వైపైనా చూసి నవ్వారనుకోండి వాళ్ళు ఇలా చూస్తారు ఎందుకు తిరిగి నవ్వడానికి వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏమిటి వాళ్ళు తిరిగి నవ్వితే మీరు వాళ్ళని మోసం చేస్తారని వాళ్ళ భయం ఎలా దోపిడీ చేస్తారు ఇఫ్ కమ్స్ ఒకవేళ జేబు దొంగ మిమ్మల్ని చూసి నవ్వితే మీరు తిరిగి నవ్వచ్చు కదా ఏమిటి సమస్య ఇవాళ ప్రయత్నం చేసి చూడండి అలా పోయే వాళ్ళని చూసి ఓ నవ్వు నవ్వండి జనం మీ వైపు ఇలా పోతూ చూస్తారు వీడు నాకేదో టోపీ వేయడానికి ప్రయత్నిస్తున్నాడు అని వాళ్ళు వీధిలో రాళ్ళలాగా ఉంటారు ఇంటికెళ్ళి జీవం ఉన్నవాళ్లుగా మారుదామనుకుంటారు అది పనిచేయదు కొన్నాళ్లకి వాళ్ళు అక్కడ కూడా రాళ్లే అయిపోతారు మీరు జీవంలా ఉండాలంటే ప్రతి చోట అలా ఉండడం సాధన చేయాలి అవునా ధ్యానం మీకు ఆ అవకాశాన్ని ఇస్తుంది మీకు మీ శరీరానికి మధ్య మీకు మీ మనసుకి మధ్య ఆ ఇస్తుంది మనిషికి తెలిసిన బాధ ఎటువంటిదైనా సరే అది శరీరం నుంచి కానీ మనసు నుంచి కానీ ప్రవేశిస్తుంది కష్టాలు కేవలం రెండు రకాలే ఒకసారి ఈ రెండింటి నుంచి మీకు దూరం ఏర్పడితే అది బాధకు ముగింపు బాధ గురించిన భయాన్ని తీసేసినప్పుడే జీవితంలో ఇతర పార్శ్వాలను చూడడానికి ఇష్టపడతారు లేకపోతే నేను ఏం చెప్పినా సరే మీరు భద్రత గురించే చూస్తూ ఉంటారు